యువగలం పాదయాత్ర ఉమ్మడి అనంతలో హోరెత్తుతోంది. పచ్చని పంట పొలాల మధ్య దండులా కదులుతూ ఉరకలేస్తోంది. యువనేత నారా లోకేష్ నడిచిన అనంత నేల ఆద్యంతం అద్భుత దృశ్యంగా మారి దారులన్నీ పసుపుమయంగా మారుతున్నాయి. జన ప్రవాహం పోటెత్తుతోంది. రైతులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలు లోకేష్ అడుగులో అడుగులేసుకుంటూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. అశేష జనవాహిని మధ్య నారా లోకేష్ యువగలం పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది. ఉదయం 7:17 యువనేత పాదయాత్ర ప్రవేశించగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రజలు, యువకులు టపాసులు పేల్చగా ముస్లిం పెద్దలు గ్రాండ్గా వెల్కమ్ చెబుతూ ప్రార్థనలు చేశారు. దారి పొడవునా జనం బారులు తీరారు. లోకేష్ను చూసేందుకు, ఆయనతో తమ సమస్యలు చెప్పుకునేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. జై టీడీపీ, జై లోకేష్ నినాదాలతో తాడిపత్రి దద్దరిల్లింది. అడుగడుగునా యువనేతకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్ర మొత్తం జన సునామీని తలపిస్తోంది. యువనేతను చూసేందుకు, ఆయన వెంట నడిచేందుకు యువత ఉత్సాహం చూపుతోంది. నారా లోకేష్కు ప్రజల్లో ఎంత క్రేజ్ ఉందో, టీడీపీకి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంతటి ఆదరణ ఉందో యువగళం పాదయాత్రలో స్పష్టంగా కనిపిస్తోంది. ఏ ఊళ్ళో చూసినా పాదయాత్రలో ప్రజా వెల్లువ కనిపిస్తోంది. యువగళం పాదయాత్రకు ఏ స్థాయిలో ప్రజాస్పందన వస్తోందో చెప్పడానికి ఈ విజువల్సే ప్రత్యక్ష సాక్ష్యం. ఉదయం ఉలికుంటపల్లి క్యాంప్ సైట్ వద్ద లోకేష్ను చూసేందుకు ప్రజలు పోటెత్తారు. యువనేతతో సెల్ఫీలు దిగేందుకు రైతులు, మహిళలు, యువతీ యువకులు బారులు తీరారు. ఓవైపు భుజం నొప్పి బాధిస్తున్నా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగారు లోకేష్. యువతనం మన పవితకు పాటలు వెయ్యగలం, నిప్పులు చెరికే కసితనం తెలుగు పెన రేపే యువకళం. ఇవాళ 67వ రోజు ఉలికుంటపల్లి క్యాంప్ సైట్ నుంచి యువగలం పాదయాత్ర మొదలైంది. ఆ తర్వాత సింగంగుట్టపల్లిలో లోకేష్ స్థానికులతో మాటామంతి నిర్వహించారు. అలాగే 7:30 తబ్జుల్లా 1 వద్ద స్థానికులతో భేటీ అయిన యువనేత 8:30 తబ్జుల్లా 2 వద్ద అక్కడి గ్రామస్తులతో సమావేశమయ్యారు. 10:00 చాగలిలో ప్రవేశించిన లోకేష్ మత్స్యకారులతో సమావేశమయ్యారు. రైతులు, మహిళలు, మత్స్యకారులు స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగన్ 4 పాలనలో తమకు జరుగుతున్న మోసాలను యువనేతకు వివరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ వారికి భరోసా ఇచ్చారు.
ఇక 11 గంటలకు పెదపప్పూరు శివార్లలో నారా లోకేష్ దూదేకులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామ స్థలంలో బుడగజంగాలతో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పెదపప్పూరు శివార్ల నుంచి పాదయాత్ర తిరిగి కొనసాగిస్తారు. మధ్యలో సుంకలమ్మ కాలనీలో చేనేతలు స్థానికులతోనూ రామకోటి వద్ద బుడగజంగాలతోనూ సమావేశమవుతారు. అనంతరం పెదపప్పూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు స్థానికులతో భేటీ అవుతారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు చినపప్పూరు, 6 గంటలకు గార్లదిన్నె, 7 గంటలకు పసలూరులో స్థానికులతో సమావేశమవుతారు. రాత్రికి పసలూరులోనే లోకేష్ బస చేస్తారు. పెనుగు పెన రేపే యువకళం పద పద పదమని యువతరం.